హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుకృతి బ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ఈ వీడియోలో ఏంటి అంటే, నేను సమ్మర్ వచ్చింది కదా, మా బ్యాక్యార్డ్లో కొన్ని ప్లాంట్స్ పెట్టాను, అవన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఎక్కడ పర్చేస్ చేశాను, ఎలా పెట్టాను, అదంతా కూడా ఈ వీడియోలో మీరు చూస్తారు. హోప్ మీ అందరికీ ఈ వీడియో కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. చూసారు కదా, వాల్మార్ట్ స్టోర్కి వచ్చాము. గార్డెనింగ్ అంటే ఫస్ట్ షాపింగ్ ఇంపార్టెంట్ కదా, సో షాపింగ్ చేయడానికి వచ్చేసాను. గార్డెన్ బెడ్స్ అమెజాన్లో ఆర్డర్ పెట్టాను, అవి కాసేపట్లో చూపిస్తాను. బట్ దానిలోకి సాయిల్ కావాలి కదా, మనకి ఇలా గార్డెన్ సాయిల్ అండ్ మనకి ఇంకా టాప్ సాయిల్, మల్చ్, చాలామంది చాలా విధాలుగా చేస్తూ ఉంటారు. నేనైతే ఇదే ఫస్ట్ టైం చేయడం కాబట్టి నాకు తెలిసిన గార్డెన్ సాయిల్, టాప్ సాయిల్ అండ్ మల్చ్ కొంచెం వేసి గార్డెన్ బెడ్ అయితే సెట్ చేశాను. అదంతా కూడా చూపిస్తాను. ఇక్కడ వాల్మార్ట్లో ఇది బంతిపూలు 799కి పెట్టారు, అండ్ దానిలో మనకి 3 చెట్లు వచ్చాయి. అండ్ ఇక్కడ చూసారా, మీకు మందార చెట్టు కూడా ఉంది, సేల్లో 1799కి పెట్టారు. ఇది కూడా తీసుకున్నాను, చాలా పువ్వులు పూస్తుంది, వర్త్ ద ప్రైస్ అనిపించింది. సో ఈ 2 ప్లాంట్స్ అండ్ సాయిల్ అంతా తీసేసుకొని ఇంకా వాల్మార్ట్ నుంచి వెళ్ళిపోయాము ఇంటికి. ఇంటికి వెళ్ళగానే గార్డెన్ బెడ్స్ అయితే అమెజాన్ నుంచి డెలివర్ అయ్యాయి. సో ఇవి ఏంటి అంటే, మనకి నాకు ఐడియా లేకుండే ముందే అనుకుంటే నేను వుడెన్తో చేసేదాన్ని. వుడ్తో చాలా ఈజీ అనిపించింది, నేను ఇన్స్టాలో రీల్స్ చూస్తూ ఉంటే. బట్ నాకు తెలియకుండా నేను ఇవి ఆర్డర్ పెట్టేశాను. బట్ ఫర్ నౌ ఈ ఇయర్కి ఈ గార్డెన్ బెడ్స్తో మేనేజ్ చేద్దాము అని చెప్పేసి సెట్ అయితే చేస్తున్నాము. ఈజీ టు ఇన్స్టాల్ అనిపించింది, 2 పీపుల్ అయితే ఈజీగా ఇన్స్టాల్ చేయొచ్చు. సో గార్డెన్ బెడ్స్ అంతా రెడీ అయిపోయిన తర్వాత ఇంకా సాయిల్ వేయడం స్టార్ట్ చేసేసాము. చూస్తున్నారు కదా, ఫస్ట్ బెడ్లో కింద అయితే నేను ఏమీ వేయలేదు, అందరూ కార్డ్బోర్డ్ అలాంటివి వేస్తూ ఉంటారు. బట్ నేను జస్ట్ డైరెక్ట్ సాయిల్ వేయడం అయితే స్టార్ట్ చేశాను. గార్డెన్ సాయిలే నాకు చాలా ఎక్కువ పట్టింది గార్డెన్ బెడ్స్లో. ఫస్ట్ గార్డెన్ సాయిల్ ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇంకా నెక్స్ట్ లేయర్ కొంచెం మల్చ్ చేశాను. మల్చ్ ఏంటంటే ఎక్కువ వేయకూడదు, ఎక్కువ వేస్తే ఏంటి అంటే వేడి ప్లాంట్స్ చనిపోతాయి. సో నేను కొంచెం యాడ్ చేసుకున్నాను. తర్వాత కౌ మాన్యూర్ యాడ్ చేసుకున్నాను, ఇది కూడా షాప్ చేశాను. ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ మనకి $3 అంతే ఉంటాయి, కాస్ట్ ఏమీ పడదు మనకి. ఇంకా నెక్స్ట్ టాప్ సాయిల్ వేసేసాను. టాప్ సాయిల్ ఏంటంటే టాప్ లేయర్గా ఉండేలా చూసుకున్నాను. ఆ తర్వాత ఇంకా ఇక్కడ చూస్తున్న ప్లాంట్స్ అన్నీ కూడా నేను ఎర్వింగ్ అనే ప్లేస్లో డాన్స్ నర్సరీ ఉంటుంది. నా ప్రీవియస్ వీడియోస్లో చూస్తే మీరు, నేను లాస్ట్ టైం చూపించాను, అక్కడ మన ఇండియన్ వెజ్జెస్ అన్నీ కూడా దొరుకుతాయి. ఇక్కడ నేను చూపించే ఈచ్ ప్లాంట్ మనకి $99 పడుతుంది. అండ్ ఫస్ట్ అయితే వంకాయ చెట్లు పెట్టాను. ఈచ్ వెజిటేబుల్ ప్లాంట్ నేను 4 తీసుకున్నాను, సో దట్ 2 పీపుల్కి లైక్ పెద్ద అయిన తర్వాత కూరగాయలు సరిపోతాయి, లైక్ వాటికి కాసినవి 2 పీపుల్కి సరిపోతే చాలు కదా అన్నట్టు నేను 4 ప్లాంట్స్ తెచ్చాను. అండ్ గార్డెన్ పెట్స్ కూడా 2 ఉన్నాయి కదా, సో సరిపడేలాగా నేను వెజిటేబుల్స్ తెచ్చుకున్నాను, ప్లాంట్స్. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూస్తున్నారు కదా, చిల్లీ ప్లాంట్ పెడుతున్నాను, చిల్లీ ప్లాంట్స్ కూడా 4 తీసుకున్నాను. యాక్చువల్గా మనం ఇంట్లోనే సీడ్స్తో మొలకలు వచ్చేలా చేసుకొని పెట్టుకోవచ్చు ఇన్స్టెడ్ ఆఫ్ బయింగ్ ద ప్లాంట్స్, కానీ నాకు ఈసారి ఇండియా వెళ్ళడం అదంతా కూడా టైం సరిపోలేదు. సో సీజన్ అయిపోతుంది అని చెప్పేసి నేనైతే డైరెక్ట్ ప్లాంట్స్ తీసుకున్నాను. ఇక్కడ మీరు చూస్తున్న అటు కార్నర్కి పెట్టే ప్లాంట్స్ ఏంటంటే కుకుంబర్, సోరకాయ, బీరకాయ, కాకరకాయ అలాంటివి అటు సైడ్ పెట్టాను, సో దట్ అక్కడ ఉన్న వుడ్కి థ్రెడ్స్ కట్టి పారివచ్చు అని. అండ్ నెక్స్ట్ మీరు చూస్తున్నవి ఓక్రా, మన బెండకాయ చెట్లు వంకాయ చెట్ల మధ్యలో పెట్టేశాను. ఇవి కూడా 4 తీసుకున్నాను, సో దట్ సరిపోతాయి అనిపించింది. లాస్ట్ టైం నేను అపార్ట్మెంట్లో కుండీలో ఒక్కొక్క చెట్టే పెట్టాను, బట్ చాలా కాయలు కాసాయి. సో ఈసారి 4 ఇనఫ్ అనిపించింది. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నవి టొమాటో చెట్లు. యాక్చువల్గా టొమాటో మనం జస్ట్ స్లైస్ చేసి పీసెస్ పెట్టినా కూడా మొలకలు వస్తాయి, బట్ నాకు టైం లేకపోవడం వల్ల నేను ఇంకా ప్లాంట్స్ తెచ్చాను. ఇంకా అంతా పెట్టేసిన తర్వాత లాస్ట్ లేయర్గా నేను కౌ మాన్యూర్ మళ్ళీ యాడ్ చేసుకున్నాను. మంచిగా
ప్లాంట్స్ పెరుగుతాయి అని. అండ్ ఇంకొకటి ఏంటి అంటే మెంతికూర పెంచడం చాలా ఈజీ కదా, సో అది కూడా పెట్టేసుకుందాం అని చెప్పేసి ఒక కుండీలో సాయిల్ వేసేసుకొని మేతి సీడ్స్ ఉంటాయి కదా అవి వేసేస్తున్నాను. ఇవి చాలా త్వరగా వచ్చేస్తాయి. యాక్చువల్గా దీనికి సాయిల్ కూడా అవసరం లేదు, జస్ట్ వాటర్లో వేసినా కూడా మనకు మెంతికూర వస్తాయి. ఇక్కడ చూస్తున్నారా మనము ఇండియా బజార్లో తెచ్చుకున్న తోటకూర, బచ్చల కూర, ఉల్లాకు ఇలాంటివన్నీ కూడా ఉంటాయి కదా మింట్, అవన్నీ కూడా మంచిగా కట్ చేసి పెట్టేసుకొని దాని స్టెమ్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా మనం సాయిల్లో పెట్టుకుంటే ఏనుకుంటాయి. మనం సెపరేట్గా ప్లాంట్స్ తీసుకోవాల్సిన పని లేదు వీటికి, సో నేను అవి కూడా పెట్టాను. ఇంకా లాస్ట్కి ఇంకా ఫ్లవర్ ప్లాంట్స్ కూడా పెడదాము అనుకొని మీరు చూసారు కదా స్టార్టింగ్లో ఒక్కటే ఒక కుండీలో నేను 799కి ఈ బంతిపూలు తీసుకున్నాను, బంతిపూల చెట్టు. బట్ దాని రూట్స్ తీస్తే నాకు 4 చెట్లు వచ్చాయి, సో నేను సెపరేట్గా పెట్టేసుకున్నాను. 799కి 4 చెట్లు అంటే వర్త్ అనిపించింది. అండ్ ఇక్కడ చూస్తున్నారా ఈ పెద్ద మన హైబిస్కస్ మందార ప్లాంట్ కూడా నేను ఇంకా సెపరేట్గా కుండీలో పెట్టేసుకున్నాను. అండ్ ఇప్పుడు నేను ఏమేం చెట్లు పెట్టానో ఒకసారి క్లియర్గా నేను గార్డెన్ బెడ్స్ అన్నీ కూడా టూర్ చేస్తాను, చూస్తూ ఉండండి. సో నేను ఓన్లీ ఒకటే బెడ్ సెట్ చేసేటప్పుడు మీ అందరితో షేర్ చేసుకున్నాను, బట్ నేను 2 సెట్ చేసేసాను. ఇక్కడ మీరు చూస్తే ఒక సైడ్ మొత్తము వంకాయలు, బెండకాయలు, చిల్లీస్, టొమాటోస్, కుకుంబర్, సొరకాయ అన్నీ పెట్టేశాను. ఇంకొక గార్డెన్ బెడ్లో తోటకూర, గోంగూర, కేల్, మింట్, అటు సైడ్ చిన్నగా కనిపిస్తున్నాయి కదా అవి బీరకాయ, అండ్ ఇటు సైడ్ కాకరకాయ, చిన్న కరివేపాకు చెట్టు కూడా ట్రై చేద్దాము ఎలా పెరుగుతుంది అని పెట్టాను, బట్ అది చనిపోయింది లాస్ట్కి. అండ్ బంతిపూలు, అండ్ ఇక్కడ చూస్తున్నారా నేను కరివేపాకు చెట్టును మొత్తం ప్రూన్ చేసేసాను. ఇక్కడ తమలపాకు చెట్టు, నూర్వరహార్ల చెట్టు, మందార చెట్టు ఇవన్నీ కూడా పెట్టేశాను నీట్గా. దాదాపు ఈ వీడియో చాలా డేస్ బ్యాకే రికార్డ్ చేశాను, బట్ తర్వాత 2 వీక్స్ తర్వాత ఈ చెట్లు ఎలా ఉన్నాయనేది కాసేపట్లో చూపిస్తాను, చూస్తూ ఉండండి. ఈ వీడియో నేను ఈ చెట్లు పెట్టిన తర్వాత ఒక 2 వీక్స్ ఆర్ 3 వీక్స్ అవుతుంది అనుకుంటా ఆ తర్వాత తీసిన వీడియో. చూసారా కరివేపాకు చెట్టు అప్పుడు ఎలా ఉండేది, ఇప్పుడు కొంచెం మంచిగా అయింది కదా. అండ్ పూలు కూడా చాలా మంచిగా పూస్తున్నాయి. మందారాలు అయితే ఇది నాకు వాల్మార్ట్లో 1799కే దొరికింది. మీరు నా వీడియో చూస్తే నేను వాల్మార్ట్లో తీసుకున్నాను కదా. అండ్ తులసి చెట్టు కూడా మంచిగా అయింది. అండ్ కూరగాయ చెట్లు కూడా చూసారా, కాకరకాయ చెట్టు పారుతూ ఉంది. ఇది మేము హౌస్ వార్మింగ్కి డెకరేషన్కి యూజ్ చేసింది, నేను ఇలా యూజ్ చేస్తున్నాను ప్రస్తుతానికి. సో చెట్లు అయితే కూడా ఆల్మోస్ట్, నేను మీరు నా వీడియోలో చూస్తుంటే మనము కర్రీ వండుకున్నాక మిగిలిన ఉంటాయి కదా అవి పెట్టాను నేను ఇక్కడ. ఇది తోటకూర. మింట్ కూడా మనము యూజ్ చేసుకున్నది ఉంటుంది కదా అది కూడా పెట్టిన ఏనుకుంది. అండ్ అక్కడ లాస్ట్కి మీకు కనిపించేవి బచ్చల కూర, అవి కూడా నేను ఇంట్లో వండిన తర్వాత పెట్టినవే. అండ్ ఇది పరిస్థితి చెట్లది, ఎండకైతే మాడిపోతున్నాయి బట్ ఈవినింగ్ కల్లా సెట్ అయిపోతాయి. ఇక్కడ మీరు చూస్తున్న ప్లాంట్స్ ఏంటి అంటే అన్నీ రోజ్ ప్లాంట్సే. ఒక 2 ఆరెంజ్ కలర్ అండ్ మిగతా 4 అయితే రెడ్ కలర్ తీసుకున్నాను. ఇవి నాకౌట్ ప్లాంట్స్ అండ్ ట్రూ బ్లూమ్ ప్లాంట్స్ అంటారు. ఇవిటి స్పెషాలిటీ ఏంటంటే మనకి ఎవ్రీ సీజన్ కూడా చలికాలం చనిపోయినా కూడా మళ్ళీ నెక్స్ట్ సీజన్ మళ్ళీ బతుకుతాయి. అండ్ ఈజీ టు మెయింటైన్, అండ్ మనకి ఫ్రంట్ పోర్చ్ దగ్గర పెడితే చాలా బాగుంటాయి. సో అందుకే నేను 2 ఒక సైడ్, లైక్ 2 రెడ్ ఒక సైడ్, 2 రెడ్ ఒక సైడ్ అండ్ మిడిల్లో ఆరెంజ్ పెట్టాను. సో ఎవ్రీ ఇయర్ అవే ఇంకా మళ్ళీ వస్తాయి అండ్ చాలా బాగా పెరుగుతాయి. మనకి ఈవెన్ అపార్ట్మెంట్స్లో చూస్తే ఇలాంటివి చాలా ఉంటాయి. సో అందుకే ఇవి ఫ్రంట్లో పెట్టేశాను. ఈ ప్లాంట్స్ కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటాయి, లైక్ 2 గ్యాలన్ పాట్ సైజ్కేమో 24.99 పడుతుంది అండ్ 1 గ్యాలన్ పాట్ సైజ్కి 17.99 అలా పెడుతున్నారు. ఇలాంటి ప్లాంట్స్ చాలా స్టోర్స్లో అవైలబుల్ ఉన్నాయి అండ్ చాలా కలర్స్ ఉంటాయి రోజ్ ప్లాంట్స్.
మనకి లోయిస్, హోమ్ డిపో, కాస్కో, శామ్స్ క్లబ్, వాల్మార్ట్ ఇలా చాలా స్టోర్స్లో పెడుతున్నారు. ఈవెన్ అమెజాన్లో కూడా డెలివరీ ఉంది. సో మీకు ఎక్కడ ఆఫర్ ఉంటుందో చూసుకొని తీసేసుకోండి ఇఫ్ మీకు కావాలి అనుకుంటే. అండ్ ఇది వన్ టైం ఇన్వెస్ట్మెంట్ లాగా, ఒకసారి పెట్టి మనము ఇంకా ఎవ్రీ సీజన్ కొనాల్సిన పని లేదు. అండ్ లాస్ట్ ఇయర్ నేను పెట్టాను, చాలా ప్లాన్స్ నాకు చాలా ఖర్చే అయ్యింది, బట్ అవి వింటర్ రాగానే అన్నీ చనిపోయాయి. సో ఈసారి ఇలా ట్రై చేస్తున్నాను. చూసారు కదా మా బ్యాక్యార్డ్లో ఏమేమి ప్లాన్స్ పెట్టాను. ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, అండ్ ఛానల్ని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కీప్ సపోర్టింగ్ మీ, అండ్ నేను ఒక మంచి వీడియోలో మళ్ళీ కలుస్తాను మిమ్మల్ని. అంటిల్ దెన్ టేక్ కేర్, బై.